నెల్లూరు నగరంలోని అనిల్ గార్డెన్స్ లో అసోసియేషన్ ఆఫ్ పల్మనాలజిస్ట్స్ ఆఫ్ సీమాంధ్ర కాన్ఫరెన్స్ 5వ వార్షికోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. ఎప్సకాన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ పిట్టి మల్లికార్జున ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి, ప్రభాకర్ రెడ్డి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర యాదవ్ హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించి అనంతరం పల్మనాలజిస్ట్స్ సావనీర్ ను వారు ఆవిష్కరించారు. తదనంతరం ఎంపీ వేమిరెడ్డి, ప్రభాకర్ రెడ్డి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్రలను అసోసియేషన్ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎప్సకాన్ వ్యవస్థాపకులు, అసోసియేషన్ సభ్యులు, వివిధ జిల్లాల నుంచి విచ్చేసిన డాక్టర్లు పాల్గొన్నారు. కన్వెన్షన్ అనిల్ గార్డెన్స్ లో పెట్టారు. ఇది 3 రోజులు జరిగే ప్రోగ్రాము. ఎమినెంట్ డాక్టర్స్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న పల్మనాలజిస్ట్ అందరూ మొత్తం కూడా గ్యాదర్ అయ్యారు. ఇది వచ్చి ఫ్యూచర్ ఎట్లా మనం మెడికల్లీ పల్మనాలజీ అనేది ఈరోజు చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఎందుకంటే లంగ్స్ గురించి, ఇది మనకి మెయిన్లీ ఈరోజు లంగ్స్ బికాస్ ఆఫ్ పొల్యూషన్ చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఈ లంగ్స్ని మనం ట్రీట్మెంట్ అంటే పల్మనాలజిస్ట్ దగ్గరికే మనం పోవాల్సింది. సో ఈ ఇంపార్టెంట్ సబ్జెక్ట్కి ఈ సెమినార్ పెట్టుకుని వీళ్ళు ఫ్యూచర్లో మనం బెటర్ ట్రీట్మెంట్ ఎట్టి ఇవ్వగలుగుతాము పేషెంట్స్కి అనే సెమినార్ ఇది. గుడ్ కాన్సెప్టు, అందరూ ఒక ప్లాట్ఫామ్ మీదకి రావడం, 3 డేస్ కండక్ట్ చేసుకోవడం మనందరి ప్రజలకు కూడా మంచిది, ట్రీట్మెంట్ కూడా. ఎందుకంటే మీకు తెలుసు కోవిడ్లో ఏం జరిగిందో, కోవిడ్ టైంలో లంగ్సే మెయిన్ సబ్జెక్టు. లంగ్స్ ఎఫెక్ట్ అయ్యి బ్రీదింగ్ ప్రాబ్లంతో చాలామంది మీకు తెలుసు ఎంతమంది చనిపోయారు కూడా ఆ టైంలో. సో ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ విచ్ టుడే నన్ను పిలవడం, నేను చీఫ్ గెస్ట్గా రావడం చాలా సంతోషం. ఈరోజు మేము సీమాంధ్ర పల్మనాలజీ కాన్ఫరెన్స్ అనేది జరుగుతూ ఉంది. ఈ దినంలో వచ్చేసి చాలా ప్రదేశాల నుంచి, చుట్టుపక్కల మెడికల్ కాలేజెస్లో నుంచి ప్రొఫెసర్స్, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ అందరూ ఈ కాన్ఫరెన్స్కి వస్తున్నారు. ఇది 5వ వార్షికోత్సవం జరుపుకుంటుంది ఈ కాన్ఫరెన్సు. ఇది స్టేట్లోనే ప్రతి ఇయర్ వచ్చేసి ఒక్కొక్క డిస్ట్రిక్ట్లో జరుగుతుంది. ఈ కాన్ఫరెన్స్కి వచ్చేటప్పుడు మామూలు నాట్ ఓన్లీ ఇక్కడున్న క్లినికల్ డాక్టర్స్ కాకుండా పక్కన ఉన్న వచ్చేసి మెడికల్ కాలేజీలో ఉన్న ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అందరూ వస్తారు. ఈ రీసెర్చ్ ఓరియంటెడ్ పేపర్స్ కూడా జరుగుతూ ఉంటాయి. మొన్న ఈ కరోనాలో ఏ విధంగా జరిగిందో, అటువంటి డబ్బులు మళ్ళీ మళ్ళీ రాకుండా ఉండేదానికి, ఈ వైరల్ డిసీజ్, డిఫరెంట్ వైరల్ డిసీజ్ ఏమి ఉంటాయి, వాటికి ట్రీట్మెంట్ ఏంది, వాటిని ఏ విధంగా వచ్చేసేసి వాటిని మనం సాల్వ్ చేయాలా, ఆ డిసీజెస్కి ఏ విధంగా ట్రీట్మెంట్ ఇవ్వాలా అనే దానిపైన వచ్చేసి చాలా క్లాసెస్ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ కొత్త కొత్త పరికరాలు వస్తుంటాయి. ఆ పరికరాలని ఏ విధంగా మనం చూడాల్సింది, ఆ పరికరాన్ని ఏ విధంగా ఉపయోగించాల్సింది అని చెప్పి చూస్తూ ఉంటాం. ఇప్పుడు క్యాన్సర్ కూడా చాలా ఎక్కువగా అయిపోయింది. ఈ క్యాన్సర్ని వచ్చేసి ఏ విధంగా నిరోధించాలా, ఈ క్యాన్సర్లో ఏ జబ్బులు ఉండి వస్తున్నాయి, అంటే ఏ ఒక అవయవాన్ని ఎక్కువగా వస్తున్నాయి, లంగ్స్ పైన ఎక్కువగా ఎఫెక్ట్ జరుగుతూ ఉన్నాయి, ఈ లంగ్స్ పైన ఎఫెక్ట్ జరిగేటప్పుడు వాటికి ట్రీట్మెంట్ ఏంది, వాటికి ఏ విధంగా మనం వాటిని సాల్వ్ చేయాల్సి వస్తుంది అనే విధానం పైన కూడా పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి. అట్ ది సేమ్ టైం వచ్చేసి కొత్త స్టూడెంట్స్, ఇప్పుడు కొత్తగా వచ్చిన మెడికల్ ఈ ప్రొఫెషన్లో, పల్మనాలజీ ప్రొఫెషన్లో చేరిన వాళ్ళు, వాళ్ళు ఏ విధంగా ట్రీట్మెంట్ ఏ విధంగా తీసుకుంటారు, సో ఈ వాళ్ళకి ఇంకా చాలా ఉపయోగం ఉంటుంది. రేపు డే టు డే ప్రాక్టీస్లో కానీ వచ్చే పేషెంట్స్కి ఏ విధంగా ట్రీట్మెంట్ ఇవ్వటం అనేది కూడా జరుగుతుంటుంది. ఇప్పుడు మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చెప్పినట్టు ప్రతి దాంట్లో సైంటిఫిక్ రీసెర్చ్ అనేది జరగాలి. పేషెంట్స్ని ఒక్కొక్క పేషెంటు ఒక్కొక్క హాస్పిటల్కి రావాలని ఒక కొత్త విధానం అనేది సృష్టించాలా, ఒక కొత్త విధానంతో ఏ విధంగా మనము పేషెంట్లకి బాగు చేయాలా అనేది ఈ డాక్టర్లో ఒక దృక్పథం అనేది ఒకటి ఉండాలా. సో మనోబలంతో ఏ పేషెంట్ ఏ విధంగా వచ్చినా కానీ వాళ్ళకి బాగు చేయాలా, ఒక అక్యూట్ స్టేజ్లో ఉన్నప్పుడు చాలా సివియర్గా వచ్చినప్పుడు వాళ్ళకి ట్రీట్మెంట్ ఏ విధంగా ఇవ్వాలా అనే విధానంలో కూడా ఇక్కడ జరుగుతూ ఉంది. ప్రతి కేసును వచ్చేసి ఇక్కడ నుంచి మనం స్టేట్ వేరే మన మద్రాసు చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలకు పంపిస్తూ ఉన్నాము. ఇప్పుడు ఆ విధానం లేకుండా నెల్లూరులోనే ఈ విధమైన రీసెర్చ్ ఓరియంటెడ్, సో అనాలిసిస్, సో మంచి వెల్ డెవలప్డ్ హాస్పిటల్స్ డెవలప్ అవుతూ ఉన్నాయి. అందుకని ఇక్కడనే వచ్చేసి ఆ ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నారు.
సో ఇంక మనం రెండోసారి మనం వేరే ప్రదేశాలకు పోనీయకుండా పేషెంట్లు ఇక్కడనే చూసుకునే విధానంలో కూడా ఇక్కడ డెవలప్ అవుతూ ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్, ఈ విధంగా అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు, ఇక్కడికి వచ్చిన దానికి అన్ని ప్రతి ఒక్క ప్రజలకి, ప్రతి ఒక్క మా ప్రదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ న్యూస్ అంది ప్రజలు తెలుసుకొని, సో దానికి తగ్గట్టుగా ఈ వాతావరణ కాలుష్యాన్ని ఏ విధంగా నిరోధించాలా, ప్రతి ఒక్కరూ దానికి నడుము కట్టి బిగించాలా. ఎందుకనంటే చాలామంది స్మోకింగ్ అని చేస్తూ ఉంటారు, ఆ స్మోకింగ్ అనేది కంప్లీట్గా ఆపాలా. సో స్మోకింగ్ వల్ల ఎన్నెన్ని నడతాలు జరుగుతున్నాయి, ఎంత క్యాన్సర్లు వస్తున్నాయి, ఏ జబ్బులు వస్తున్నాయి అనే విధానం మీద కూడా దీన్ని జరుగుతూ ఉంది. సో స్మోకింగ్ అనేది కంట్రోల్ చేయాలా, పొల్యూషన్ అనేది కంట్రోల్ చేయాలా, వాతావరణ కాలుష్యాన్ని తగ్గించాలా, సో చెట్లు ఎక్కువగా పెంచాలా, సో ఎక్కడన్నా మనం వాతావరణంలో వాడేటప్పుడు ఈ యొక్క ప్లాస్టిక్ని నిరోధించాలా, ఇవన్నీ కూడా చాలా ప్లాస్టిక్ వల్ల కూడా క్యాన్సర్స్ వస్తూ ఉన్నాయి. సో వీటన్నింటిని కంట్రోల్ చేసుకొని మన ప్రజామానికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని అనేది ఈ యొక్క మా యొక్క ఎయిమ్. థ్యాంక్ యూ. శుభాకాంక్షలు. శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం, స్టోన్ హోస్పేట, నెల్లూరు. 2024-2027 సంవత్సరం నూతన కమిటీ ప్రమాణ స్వీకారం చేసిన గౌరవ అధ్యక్షులు శ్రీ కొండా ప్రవీణ్ శంకర్ గారు, గౌరవ సలహాదారు శ్రీ సేగు షణ్ముఖరావు గారు, అధ్యక్షులు శ్రీ కోట గురుబ్రహ్మం గారు, ఉపాధ్యక్షులు శ్రీ వేమూరు వెంకట ప్రసాద్ గారు, సెక్రటరీ శ్రీ నిచ్చెనమెట్ల చిరంజీవి గారు, జాయింట్ సెక్రటరీ శ్రీ మునుగ వెంకటేశ్వర్లు గారు, కోశాధికారి శ్రీ వమ్మేన జనార్దన్ రావు గారులకు మరియు కమిటీ మెంబర్స్ శ్రీ ఎంపీ ఆంజనేయులు గారు, శ్రీ రాజా హజరత్ బాబు గారు, శ్రీ కొలిపాకుల సురేష్ గారు, శ్రీ పొడమాన రమేష్ గారు, శ్రీ తన్నీరు కిషోర్ కుమార్ గారు, శ్రీ వాయుగుండ్ల బ్రహ్మయ్య గారు, శ్రీ చాటకొండ వెంకటేశ్వర్లు గారు, శ్రీ కారంశెట్టి ప్రవీణ్ కుమార్ గారు, శ్రీమతి పైడ కృష్ణప్రియ గారు. ప్రత్యేక ఆహ్వానితులు శ్రీ పావోలు సత్యనారాయణ గారు, శ్రీ దుగ్గిశెట్టి అశోక్ గారు, శ్రీ కొత్త వెంకట సుబ్రహ్మణ్యం గారు, దగ్గుమాటి మురళీకృష్ణ గారులకు హార్దిక శుభాకాంక్షలు. ఇట్లు ఆర్యవైశ్య మిత్రమండలి. ఆగస్టు 2 శాకంబరి అలంకార దర్శనం జరుగును. కావున భక్తులందరూ పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు. ధర్మకర్తలు, వాసవి క్లబ్, నెల్లూరు సిటీ.